ఎండిసి చైర్మన్ గుండూరి షమీం అస్లం మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ రెడ్డిని ఘాటుగా హెచ్చరించారు రాజంపేట పార్లమెంట్లో అభివృద్ధిపై చర్చకు రావాలని పెద్దిరెడ్డి కుటుంబం అభివృద్ధి నిరోధకులని ఆర్ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చిత్తూరు మదనపల్లి విలేకరుల సమావేశంలో ఎండిసి చైర్మన్ గుండూరి షమీం అస్లం మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి మాజీ కౌన్సిలర్ రఫీ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు స్వగ్రామంలో వార్డు మెంబర్గా గెలవలేని వ్యక్తి నువ్వు నీవా పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించేది వైసీపీకి అమ్ముడు పోయిన నువ్వా చర్చకు పిలిచేది అంటూ ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తే ఊరుకోనేది లేదని మండిపడ్డారు వార్డు మెంబర్గా కూడా గెలవలేని నీ బినామీ ఆస్తులపై ఎన్నో సార్లు దాడులు జరిగాయి నీవు నీ నాయకుడు ఇద్దరు అవినీతి పరులే అన్నారు మరోసారి పెద్దిరెడ్డి కుటుంబంపై ఇలా విమర్శలు చేస్తే నీ అంతు చూస్తామని హెచ్చరించారు జాగ్రత్త మాటలు కొంచెం ఒళ్ళుపై జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడతారో మేము మాట్లాడతారో అది చూసుకోవాలా ఇప్పుడు నీ సొంతము వీళ్ళన్న రమేష్ రెడ్డి ఆయనకే ద్రోహం చేసేవాడు ఒక తల్లిదండ్రులు పుట్టిన రక్త సంబంధం వీడు సొంతం అన్నకే ద్రోహం చేసి వీడొచ్చి ఏదోదో మాట్లాడతాను ఫస్ట్ నీ గురించి తెలుసుకో నువ్వు పదేళ్లుగా కనీసం రాజకీయంలో ఒక మెంబర్ కూడా కాదా నువ్వు నేను సుదీర్ఘ రాజకీయంలో ఈరోజు నేను ప్రెస్ ముందు మాట్లాడుతున్నా ఒక కౌన్సిలర్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా కొన్ని లక్షల మందికి అధిపతిగా మాట్లాడుతున్నా ప్రజానాయకుడిగా నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా ఇప్పుడు కేట్లా పదేళ్ల నుంచి నీ రాజకీయ చరిత్ర ఏమనేది నీ లక్కిరెడ్డిపల్లిలే నీ కడప జిల్లాలో కూడా తెలుసు అక్కడి నుంచి తరిమినారు ఇక్కడ వచ్చి ఏవేవో మాట్లాడే రాజకీయ లబ్ధి చేసుకోవాలని ఇక్కడ తెలుగుదేశంలో కొంతమంది గెలిచిన వాళ్ళకి సన్మానం చేయాలనే ఉద్దేశంతో వచ్చి మదనపల్లిలో కూర్చొని మదనపల్లిని చుట్టుపక్కల ప్రాంతాన్ని ప్రశ్నించడానికి నీకు ఎవరు ఇచ్చినారు అసలు హక్కు అసలు ఎవరు మదనపల్లికి నువ్వు తెలుగుదేశ బ్రోకర్ నువ్వు నీకు పోయి మదనపల్లి చుట్టుపక్కల తమ్మడపల్లి కుంగునూరు ఇవన్నీ కూడా పిల్లర్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చినాడు రా నేను అడుగుతాను అసలు నీ ఊర్లో లక్కిరెడ్డిపల్లిలో 150 ఓట్లు వేయించుకోలేని వాడు నువ్వు కూడా నాయకుడు అసలు 150 ఓట్లు వేయించుకోలేని వాడు ఈరోజు నువ్వు ఎంపీగా నిలబడే దానికి నీకు ఎవరో ఇస్తే నువ్వు మదనపల్లిలో వచ్చి ఆఫీస్ పెట్టుకొని మదనపల్లిలో గురించి మాట్లాడే దానికి అసలు నీకు సిగ్గులు ఏం రా అని అడుగుతాను నీకు సిగ్గులేని నీ రాజకీయానికి నువ్వే